గామా గెలాక్సీని ఆదరిస్తున్న అభిమానులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మొలకెత్తిన శనిగలతో రుచికరమైన ఆరోగ్యకరమైన చిట్టిగారెలు తయారు చేయడం తెలుసుకుందాం ఈ చిట్టిగారెలకు ప్రధానంగా అవసరమైనవి మొలకెత్తిన శనగలు ఒక పెద్ద స్పూన్ బియ్యపిండి పచ్చిమిర్చి అల్లం ముక్క కరివేపాకు కొత్తిమీర పుదీనా మొదలైనవి బలవర్ధకమైన శనగలను ఎన్నో రకాలుగా స్నాక్స్ వండి పిల్లలకు పెట్టవచ్చు పెద్దలకు కూడా ఈ రుచికరమైన చిట్టిగారెలు బాగా నచ్చుతాయి మృదువుగా రుచిగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వండడం కూడా ఎంతో ఈజీ రెండు రోజుల ముందుగా శనగలు కడిగి ఒక పూట నానబెట్టి వడకట్టి ఉంచితే బాగా మొలకెత్తుతాయి మిర్చి ముక్కలు చిన్న అల్లం ముక్క మిక్స్లో వేసి మెత్తగా చేయాలి దాంట్లో శనగలు పోసి మిక్సీ చేయాలి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్ళు పోయాలి ఈ రోజుల్లో పదార్థాలు పర్యావరణం అన్నీ కలుషితంగా కల్తీగా మారిపోతున్నాయి విటమిన్లు మినరల్స్ మందుల రూపంలో ఇవ్వాల్సి వస్తుంది కానీ విటమిన్లు మినరల్స్ సమృద్ధిగా గల ఆహార పదార్థాల్లో స్ప్రౌట్స్ ప్రధానమైనవని మనకందరికీ తెలుసు ఒక స్పూన్ బియ్యపిండి కలపాలి మొత్తాన్ని మిక్సీ పట్టి ముద్దగా చేయాలి దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు కొద్దిగా పుదీనా కాసిని ఉల్లిముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి మూకుట్లో నూనె పోసి కాగిన తర్వాత పెద్ద ఉసిరికాయంత పిండి ముద్దలు గారెల్లాగా వత్తి ఎర్రగా వేయించాలి దీంట్లో వేసిన పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి వేడివేడిగా ఈ చిట్టి గారెలు చాలా బాగుంటాయి కాస్తంత వెల్లుల్లి కారం పొడి లేదా మునుగ పొడితో కొద్దిగా వంట నూనె కలిపి ఈ చిట్టి గారెలను నంచుకుంటూ తింటే మరింత రుచిగా ఉంటాయి మా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరాలంటే మీరు ఆరోగ్యంగా ఆనందంగా రుచికరమైన వంటలు తినాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఈ వంటలు పరిచయం చేయండి మనం సంతోషంగా ఉంటే ప్రతిరోజు పండగే కదా బాయ్